Hello. ఈ వీడియోలో మనం ఆట్ సౌండ్స్ అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. లాస్ట్ వీడియోలో ఆట్ సౌండ్స్ అంటే ఏంటి అని పరిచయం చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో దానికి కంటిన్యూషన్గా, దానికి కొనసాగింపుగా కొన్ని ఎక్సర్సైజెస్, హార్ట్ సౌండ్స్ మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఉంచేద్దాం. మీకు మరింత క్లారిటీ రావడం కోసం ఉంచుద్దాం. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక కొన్ని సెట్స్ ఆఫ్ వర్డ్స్ రాయడం జరిగింది. ముందుగా ఫస్ట్ సెట్ చూద్దాం. అబౌట్, ఆస్క్, మెనీ అని త్రీ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్లో త్రీ వర్డ్స్ ఉన్నాయి. అబౌట్, ఆస్క్, మెనీ. అండర్లైన్ చేశారు లెటర్స్ని, ఏ అనే అక్షరాన్ని. అబౌట్లో ఏని, ఆస్క్లో ఏని అండ్ మెనీలో ఏ, ఈ మూడు అక్షరాలని అండర్లైన్ చేశారు. ఈ మూడు వర్డ్స్లో, ఈ మూడు పదాల్లో కూడా ఏ అనే లెటర్ ఎలా ప్రొనౌన్స్ అవుతుంది, ఏ అనే అక్షరం మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము అనేది జాగ్రత్తగా గమనిస్తే, మూడు వర్డ్స్ ఉన్నాయి కాబట్టి రెండు చోట్ల సేమ్ ప్రొనౌన్సేషన్ ఉంటుంది, ఒక చోట డిఫరెంట్గా ఉంటుంది, ఒక చోట భిన్నంగా ఉంటుంది. ఓకే, ఆ భిన్నంగా ఉండడాన్ని ఆడ్ సౌండ్ అని అంటారన్నమాట. సో ఆ ఆడ్ సౌండ్ ఏ వర్డ్లో ఉందో అదే ఆన్సర్ అవ్వాలి. ముందుగా చూద్దాం, అబౌట్లో ఏ అనే లెటర్ని అని కట్ చేస్తున్నాము, అబౌట్ అంటున్నాము. ఆస్క్లో ఆ అంటున్నాము. మెనీలో కూడా అని పలుకుతున్నాము. సో ఆ అనే, ఆస్క్ అనే వర్డ్లో మాత్రమే ఏ లెటర్ని ఆ అని పలుకుతున్నాము. లాంగ్ వెల్ అబౌట్ అండ్ మెనీలో ఒకే రకమైన ప్రొనౌన్సేషన్ వినిపిస్తుంది. సో అబౌట్ అండ్ మెనీలో సిమిలర్ సౌండ్స్ ఉన్నాయి, సేమ్ సౌండ్స్ ఉన్నాయి. ఆస్క్లో మాత్రం కొత్త సౌండ్ ఉంది, ఆడ్. సో ఈ సెట్ కనుక ఎగ్జామ్ ఇచ్చినట్లయితే ఆడ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఆస్క్లో ఉంది ఆడ్ సౌండ్. సో ఆస్క్ అనే వర్డ్ ఆన్సర్ అవుతుంది. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఏసీటీ ఎఫ్ఏఎన్ ఏఎల్ఎల్, ఇక్కడ కూడా ఏని, త్రీ వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్ ఏ. ఏసీటీ యాక్ట్, ఎఫ్ఏఎన్ ఫ్యాన్, ఏఎల్ఎల్ ఆల్. యాక్ట్లో ఏ అని పలుకుతున్నాము, యా. ఫ్యాన్లో కూడా ఆల్మోస్ట్ సేమ్, ఫ్యా, యా సౌండే వస్తుంది. ఆల్లో యాల్ అని అంటలేదు, దాన్ని యాల్ కాదు కదా, ఆల్, ఆ. మన లిప్స్ని రౌండ్ చేసి పలుకుతాము, ఆల్ అని పలుకుతాము. సో యాక్ట్ అండ్ ఫ్యాన్లో సేమ్ సౌండ్స్ ఉన్నాయి, ఏ. థర్డ్ వర్డ్లో మాత్రం ఆల్లో డిఫరెంట్ సౌండ్ ఉంది. డిఫరెంట్ సౌండ్ అంటే ఆడ్ సౌండ్ అని అనుకుంటాం అన్నమాట. సో ఆడ్ సౌండ్ ఏ వర్డ్లో ఉందంటే ఆల్, థర్డ్ వర్డ్లో ఉంది ఆల్. ఆల్ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఎవర్, ఈవెన్, ఈగో. ఈ అనే లెటర్ని అండర్లైన్ చేశారు. ఎవర్లో ఫస్ట్ ఈ, రెండు ఈలు ఉన్నాయి, ఫస్ట్ ఈని అండర్లైన్ చేశారు. ఈవెన్లో కూడా రెండు ఈలు ఉన్నాయి, ఫస్ట్ ఈని అండర్లైన్ చేశారు. అండ్ ఈగోలో ఒకటే ఈ ఉంది, ఆ ఒక ఈని అండర్లైన్ చేశారు. సో అండర్లైన్ చేసిన ఈ గురించి మాత్రమే ఆలోచించాలి. ఎవర్లో ఫస్ట్ లెటర్ నిమ్మ గురించి మాత్రమే ఆలోచించాలి, తర్వాత ఉన్న ఈ కాదు. సో ఎవర్లో ఏ అని సౌండ్ ఉంది, ఎవర్. ఓకేనా, ఈవెన్లో ఈ అని సౌండ్ ఉంది. అండ్ ఈగోలో కూడా ఈ అని సౌండ్ ఉంది. సో ఈవెన్ అండ్ ఈగోలో ఒకే రకంగా ప్రొనౌన్స్ అవుతుంది ఈ అనే లెటర్, అండర్లైన్ చేసిన లెటర్. కానీ ఎవర్లో మాత్రం ఏ అని ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి ఆడ్గా ఎవర్ అనే వర్డ్లో ఉంది. సో ఆన్సర్ దీనికి ఎవర్ అనే అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెట్ చూద్దాం, ఫోర్త్ సెట్. హౌస్, హెచ్ఓయుఎస్సి హౌస్, హెచ్ఓయుఆర్ అవర్, హెచ్ఓఎన్ఈ ఎస్టి ఆనెస్ట్. హెచ్ సైలెంట్, హెచ్ని అండర్లైన్ చేశారు. హౌస్ హెచ్ హా అని పలుకుతున్నాము. అవర్లో హవర్ కాదు కదా, అవర్, హెచ్ని సైలెంట్ చేస్తున్నాము, ఆ అని పలుకుతున్నాము. అండ్
ఆనెస్ట్ లో కూడా హెచ్ ని సైలెంట్ చేస్తున్నాము. ఆ అవుతుంది అక్కడ. సో అవర్ అండ్ ఆనెస్ట్ లో హెచ్ సైలెంట్ ఉంటుంది, హౌస్ లో మాత్రమే ప్రొనౌన్స్ అవుతుంది. సో డిఫరెంట్ ఎక్కడ ఉంది అంటే హౌస్ లో ఉంది. హౌస్ ఈజ్ ద వర్డ్ విత్ ఆడ్ సౌండ్ అన్నమాట. ఫిఫ్త్ సెట్ చూద్దాం. ఐసిఈ ఐఎన్కే ఐడిఐఓటి ఐసిఈ ఐస్ ఐని అండర్లైన్ చేశారు, ఐఎన్కే ఇంక్ ఐని అండర్లైన్ చేశారు, అండ్ ఇడియట్స్లో ఫస్ట్ ఐని, రెండు ఐలు ఉన్నాయి, ఫస్ట్ ఐని అండర్లైన్ చేశారు ఇడియట్. సో ఐస్ ఇంక్ ఇడియట్. ఐస్లో ఐ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాము, ఐ లెటర్ని ఐ అంటున్నాము పలకడానికి. ఇంక్లో ఈ అంటున్నాము అండ్ ఇడియట్లో కూడా ఈ అంటున్నాము. సో డిఫరెంట్గా ఎక్కడ ఉంది, ఆడ్గా ఎక్కడ ఉందంటే ఐస్లో ఉంది. సో ఐస్ అనే వర్డ్ ఆన్సర్గా రాయాలి ఆడ్ సౌండ్ అని అడిగితే. నెక్స్ట్ సెట్ చూద్దాం. క్లూ సిఎల్యుఈ క్లూ, సీని అండర్లైన్ చేశారు. క్లూ అనే వర్డ్లో సి అనేది క అని పలుకుతున్నాము, కాగుణంతోలో పలుకుతున్నాము క్లూ. అదేవిధంగా సెకండ్ వర్డ్ అదే సెట్లో సెకండ్ వర్డ్ కైట్లో కే, క అని పలుకుతున్నాము. క్లూలో సీని ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నామో కైట్లో కేని కూడా అలాగే ప్రొనౌన్స్ చేస్తున్నాం. థర్డ్ వర్డ్ చూద్దాం. కే అనే జిహెచ్టి, నైట్ కాదు నైట్, కే సైలెంట్, కేని ఇక్కడ మనం ప్రొనౌన్స్ చేయట్లేదు. సో సి క్లూలో సి, కైట్లో కేని ఒకే రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నాము, నైట్లో మాత్రం కే ప్రొనౌన్స్ అవ్వట్లేదు. చూడడానికి అక్షరాలు కైట్ నైట్లో కేలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు సిమిలర్గా అనిపిస్తున్నాయి చూడడానికి అయితే, కానీ చూడడానికి కాదు వినడానికి కావాలి మనకి ఆడ్ సౌండ్స్, సౌండ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి క్లూ కైట్ ఒకేలా ఉన్నాయి, నైట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి నైట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ సెట్ అన్నమాట. నెక్స్ట్ సెట్ చూద్దాం. ఓపెన్ గో అండ్ డన్, ఓపెన్లో ఓ గోలో ఓ అండ్ డన్లో కూడా ఓని అండర్లైన్ చేశారు. ఓపెన్ అండ్ గోలో ఓ అని పలుకుతున్నాము, ఓపెన్ గో ఓత్వం పలుకుతున్నాము. డన్లో డో అని అంటలేదు, డన్ అకారం పలుకుతున్నాము, తలకట్టులాగా పలుకుతున్నాము. సో ఓపెన్ గో ఇన్ ద సిమ్ అనే వర్డ్స్లో సిమిలర్ సౌండ్స్ ఉన్నాయి, సేమ్ సౌండ్స్ ఉన్నాయి. డన్లో మాత్రం డిఫరెంట్గా ఉంది, డన్ ఈజ్ ద ఆన్సర్, డన్ ఈజ్ ద వర్డ్ విత్ అవుట్ సౌండ్ అనమాట. నెక్స్ట్ చూడండి, రైజ్ ఆర్ఐఎస్సి రైజ్, ఎంఓఎస్సి మౌస్, జూమ్ రైజ్ ఎస్ ఎస్ని అండర్లైన్ చేశారు, మౌస్లో ఎస్ని అండర్లైన్ చేశారు అండ్ జూమ్లో జెడ్ రెండు చోట్ల ఎస్ ఒక చోట జెడ్ ఉంది. డిఫరెంట్ లెటర్ అయితే జూమ్, ఏది లెటర్ ద్వారా వెళ్తే అలా కాకుండా సౌండ్ కాబట్టి ఒకసారి ఆలోచించాలి. రైజ్లో ఎస్ని జా అని పలుకుతున్నాము రైజ్, ఓకే మౌస్లో సా అని పలుకుతున్నాము రైజ్ మౌస్, అండ్ థర్డ్ వన్ జూమ్లో జా అని పలుకుతున్నాము. రైజ్లో జా జూమ్లో జా మౌస్లో మాత్రం సా, సో మౌస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెట్ చూద్దాం. థిహెచ్ఐఎస్ దిస్, దేర్ థిహెచ్ఈఆర్ ఇ దేర్, థిహెచ్ఐఎన్ థిన్, దిస్లో ద థిహెచ్ అండర్లైన్ చేశారు, దేర్లో ద టీహెచ్ అండర్లైన్ చేశారు అండ్ థిన్లో కూడా టీహెచ్ అండర్లైన్ చేశారు, త అని పలుకుతున్నాము. ద ద త త ఈజ్ ద ఆట్ సౌండ్. సో ఆట్ సౌండ్ ఉన్న వర్డ్ ఏదంటే థిన్ అని రాయాలి దీనికి. నెక్స్ట్ సెట్ చూద్దాం. సిల్క్ ఎస్ అండర్లైన్ చేశారు, స్లో ఎస్ అండర్లైన్ చేశారు అండ్ షుగర్ ఎస్ అండర్లైన్ చేశారు. సిల్క్ స్లోలో ఒకటే రకంగా ప్రొనౌన్స్ అవుతుంది ఎస్ లెటర్, అండ్ థర్డ్ వర్డ్లో మాత్రం డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి షుగర్ అనే వర్డ్ ఆట్ సౌండ్ కలిగి ఉంది. దీనికి ఆన్సర్ షుగర్ అని రాయాలి, థర్డ్ వర్డ్ రాయాలి. నెక్స్ట్ సెట్ చూద్దాం. యుఎన్డిఈఆర్లో అండర్, యుఎన్ఐ యుఎన్ఐ ఓఎన్ యూనియన్, టియుఎన్ఈ ట్యూన్, యూనియన్ అందులో ఏం చేశారు అండర్ యూనియన్ ట్యూన్, అండర్లో ఆ అని పలుకుతున్నాము యూని, యూనియన్లో యూ అని పలుకుతున్నాము, ట్యూన్లో కూడా అంతే ట్యూ యూ అని పలుకుతున్నాము. ఓకే సో యూనియన్ అండ్ ట్యూన్లో సేమ్ సౌండ్ ఉంది, అండర్లో మాత్రం డిఫరెంట్ సౌండ్ ఉంది కాబట్టి అండర్ది మనం ఆన్సర్గా అనుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ సెట్ చూద్దాం. ఎగ్జామ్
EXAM, Expert, EXPERT, and Xerox, XEROX. X ని అండర్ లైన్ చేశారు. EXAM ఎగ్జామ్ గ్జా గా కింద జౌత్ లాగా ఉంది. సెకండ్ వర్డ్ ఎక్స్పర్ట్ కా కింద సౌత్ లాగా ఉంది ఎక్స్. అండ్ జెరాక్స్ జెరాక్స్లో రెండు ఎక్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్ని ఒక రకంగాను చివరి ఎక్స్ని ఒక రకంగాను ప్రొనౌన్స్ చేస్తాము జెరాక్స్. ఫస్ట్ ఎక్స్ని అండర్లైన్ చేస్తే గ్జా. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఎక్స్పర్ట్ అవుతుంది. ఇదే జెరాక్స్లో లాస్ట్లో ఉన్న ఎక్స్ని అండర్లైన్ చేస్తే జెరాక్స్ ఎక్స్పర్ట్. రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్ ఆన్సర్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఫస్ట్ ఎక్స్ని అండర్లైన్ చేశారు కాబట్టి ఎగ్జామ్ జెరాక్స్ సేమ్ ఉన్నాయి. ఎక్స్పర్ట్లో డిఫరెంట్ ఉంది కాబట్టి ఎక్స్పర్ట్ అనేది ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం, మీకు అర్థం అవ్వడం కోసం కొన్ని రాసాము. ఓకేనా, దీనికి లిమిట్ ఉండదు. ఇన్ని ఈ వర్డ్స్ వస్తాడు, ఇన్ని వర్డ్స్ ఉంటాయని ఏం లిమిట్ ఉండదు. ఇంగ్లీష్లో ఏ వర్డ్ అయినా ఇవ్వచ్చు కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ డిస్కషన్ కూడా మనకు అనవసరం. ఓకేనా, మనకు అర్థం అవడం కోసం కొన్ని వర్డ్స్ని కొన్ని సెట్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి. ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ విల్ బీ పర్ఫెక్ట్. ఓకే, సో నా వీడియోస్ని దయచేసి వాచ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా అందుబాటులో ఉండేలా చూడండి. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ ఇక్కడ ఆపేసి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.